ప్రముఖ బీజేపీ నాయకులు యుక్త వయసు నుంచే కాలేజీ రోజుల నుంచే మరి బీజేపీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారు ఒక డిబేట్లో మరి అమరావతికి రేస్ చేస్తున్న ఫండ్స్ ఎవరైనా సరే అంటే ఆయన షేర్ మార్కెట్లో చిన్నప్పటి నుంచి మరి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించినందువల్ల కావచ్చు, షేర్ మార్కెట్ ఎవరైనా బాండ్స్ ఓపెన్ చేసినప్పుడు గంట కొట్టడం అనేది సహజం. కేంద్ర ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా బాండ్స్ ఓపెన్ చేస్తే బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు గంట కొడతారు, దాన్ని ఏదో అడుక్కుంటూ మరి గంటలు కొట్టినట్టుగా ఆయన మాట్లాడటం, అదే డిబేట్లో ఉన్న గత ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ గారిని కొంచెం వెక్కిలిగా మాట్లాడటం ప్రజలందరూ చూశారు. మరి అదే సమావేశంలో ఉన్న విద్యాధికుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మరి ట్రైనింగ్ ఇస్తున్న శ్రీనివాసరావు గారు అనే అమరావతి నాయకులు వాట్ యువర్ టాకింగ్ ఇస్ నాన్ సెన్స్ అని అన్నట్టుగా నేను వీడియోలో చూశాను. సరే మాట మాట పెరిగి మరి ఆయన ఇన్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటాం. డెఫినెట్గా పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఎవరికైనా హార్ట్ బర్న్ అనేది ఉండటం సహజం. మరి ఒక స్ఫూర్తితో ఉద్యమంలో పాల్గొంటూ మరి ఆయనకున్న ఐఏఎస్ కోచింగ్ సెంటర్ను కూడా మూసివేసి మరి వారి బిడ్డకు కూడా మరి ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉండి తోటి రైతుల కోసం ఆయన పెరిగిన ప్రాంతంలో ఉన్న రైతుల కోసం అంత త్యాగం చేస్తున్నప్పుడు మరి ఆయన ఎవరో కూడా తెలియదని చెప్పి కూడా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు నాకు కూడా ఎప్పటి నుంచో చక్కటి పరిచయం ఉంది. ఆయన ఎవరో తెలియకుండా మరి ఆయనే చెప్పారు ఆయన ఎవరో కూడా నాకు తెలియదని తెలియకుండా ఆయన్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటాం, ఒక పార్టీకి ఆయన్ని ఒక పార్టీ ముద్ర వేయటం, వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్లో కూర్చోమంటాం. డెఫినెట్గా మరి సహజంగా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, సో మనకుండి ఎందుకంటే ఒక దీక్షగా చేస్తున్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ హ్యూమన్ ఎమోషన్లో సరే ఆయన చేసింది ఈయన తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పి నేను సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా అటువంటి ఎవరో కూడా తెలియని వ్యక్తి మీద ఆ రకంగా మాట్లాడటం డెఫినెట్గా మరి ఆ తప్పుకి నాంది పలికింది మా స్నేహితులు విష్ణువర్ధన్ రెడ్డి గారే. సో కాబట్టి ఇది ఒక ఏ పార్టీ మధ్యన పార్టీల మధ్యన జరిగిన గొడవగా ఎవరో కూడా భావించొద్దు. ఒక కార్యదీక్షతో మరి అమరావతి రైతుల పక్షాన నిలిచి ఆయన వృత్తిని కూడా పక్కన పెట్టి మరి త్యాగ నిరతతో ఉద్యమం చేస్తున్న ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఆయన్ని అవహేళన చేసిన వ్యక్తికి మధ్య జరిగిన ఒక వ్యక్తిగత ఎమోషనల్ అవుట్బర్స్ట్గా చూడాలి తప్ప దీనికి పార్టీల్ని ఆపాదించటం వ్యక్తుల మీద కామెంట్లు చేయటం అనేది అంత సమంజసం కాదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు కలిగిన ఈ భావాన్ని ప్రజలందరితో పంచుకోవటం కోసం నేను దీని గురించి మాట్లాడవలసి వచ్చింది. భవిష్యత్తులో ఎవరైనా సరే డిబేట్లో ఉన్నప్పుడు కాస్త సంయమనం పాటించాలి, పక్క వాళ్ళ గురించి తెలియకుండా మరి ఈ రకంగా మాట్లాడటం వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టడం మంచిది కాదు. అలాగే మనం కూడా ఉద్యమంలో ఉన్నాం, ఉద్యమంలో మనం నో డౌట్ ఐ కాంట్ బ్లేమ్ ఎనీవన్ కానీ అవకాశం కోసం అవతల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి గాంధీ గారి స్ఫూర్తితో అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టమని నేను అంటలేదు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కొట్టవలసిన అవసరం ఈ రోజుల్లో ఉంది కానీ సాధ్యమైనంత వరకు గాంధీ గారి స్ఫూర్తితో మనం మన అమరావతిని సాధించుకుందాం. అలాగే ఇక్కడ అమరావతి గురించి నిన్న కేబినెట్ మీటింగ్లో ప్రతి ముఖ్యమంత్రి గారు ఒక 3,000 కోట్లు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. 3,000 కోట్లు అప్పు అంటే మన ఈ బడ్జెట్ అలొకేషన్లో పెట్టకుండా అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం, మరి ఆ అప్పు మరి ఇస్తారా ఇవ్వరా అంటే మీరు చెప్తున్న రాజధాని మరి 3 ముక్కలు అని చెప్పి ఇంకా మనం మాట్లాడుతూ ఒక ముక్కకి
3,000 కోట్లు అప్పమ్మంటే ప్రస్తుతం మనకున్న ఆర్థిక పరిపతికి అప్పు వస్తుందా? మొదటి ప్రశ్న. ఒకవేళ అప్పు మనకు వస్తే అది దీనికే ఖర్చు పెట్టేలాగా మరి ఏ ఇతర స్కీమ్కి డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ హామీ కూడా ఇస్తే డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నో డౌట్ చాలా రోజుల తర్వాత ఒక చిన్న మంచి పరిణామం తీసుకున్నారు. చాలామంది ఎలక్షన్ల కోసం తీసుకున్న నిర్ణయంగా, కృష్ణా గుంటూరు కార్పొరేషన్ కోసం తీసుకున్న నిర్ణయంగా మాట్లాడవచ్చు. అయినప్పటికీ కూడా ఈ సమయంలో కనీసం ఈ నిర్ణయం అన్నా తీసుకున్నందుకు, ఎందుకంటే రాబోయే రోజుల్లో కోర్టుల్లో మనకు న్యాయం జరుగుతుంది, విశాఖ రాజధాని వెళ్ళటం అనేది ఒట్టి మాట. సో కాబట్టి ఈలోపు ఈ 3,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే కొద్ది నెలల్లో మనకి అమరావతి రాజధానిగా, అంటే 3 రాజధానులు కుదరదు, ఇక్కడ అగ్రిమెంట్లు రాశారు కాబట్టి ఈ పెనాల్టీలు కట్టకుండా వెళ్ళటానికి లేదన్నది, ఆ కనీస న్యాయమైనా సరే న్యాయస్థానంలో దొరుకుతుంది అన్న ఆలోచనలో అమరావతి ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు, వారి ఆలోచనలతోటే నేను కూడా ఉన్నాను. సో కాబట్టి కనీస న్యాయం ఏంటంటే మనకి ఆ 80,000 లక్ష కోట్లు కట్టకుండా వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి అమరావతి ఇక్కడే ఉంటుంది, విశాఖకి తరలి వెళ్ళదు కాబట్టి ఈలోపు ఈ 3,000 కోట్లతో ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే అది మంచి పరిణామంగానే మనం భావించవచ్చు. ఇంకొకటి, ఈబీసీ గతంలో కొద్ది రోజుల క్రితం రచ్చబండలో ఇంకొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడుకున్నాం. ఏది మన 45 సంవత్సరాలు దాటిన మరి మహిళలకు 15,000 రూపాయలు చొప్పున ఒక 3 సంవత్సరాల పాటు ఇవ్వాలి, ఒక 45,000 నిర్ణయించుకోవడానికి కులానికి సంబంధం ఏంటంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్కి ఇవ్వాలి అని చెప్పి అంటాం. సరే, యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, మరి నేను చెప్పింది వినుండొచ్చు, ఏదైనా కానివ్వండి, ఈ ఈబీసీలకు కూడా ఇందులో చేర్చడం మంచి పరిణామం అయినప్పటికీ, కానీ ఒక నియోజకవర్గానికి సుమారు 850 మందే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ మహిళలు ఉంటారు అని అనుకోవటం మరి హాస్యాస్పదం. మరి ఈబీసీకి ఇచ్చేసాం, ఈబీసీకి ఇచ్చేసాం అని చెప్పి చెప్పుకోవటానిక చిత్తశుద్ధి ఉందా అన్న అనుమానాలు కొద్దిమందికి రావచ్చు. సో కాబట్టి నిజంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు మరి తెల్లకార్డు మనం ఇస్తున్నాము అంటే మరి ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్నట్టే అనుకోవాలి, లేకపోతే తెల్లకార్డు కూడా మనం ఇవ్వం కదా. మరి నిజంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. అలాగే ఈబీసీ రిజర్వేషన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలకి డిస్క్రిప్షన్ ఇచ్చిందో, మన పొరుగునున్న తెలంగాణ రాష్ట్రం కూడా ఈబీసీ రిజర్వేషన్లు గవర్నమెంట్ ఉద్యోగాలన్నింటికి అమలు చేయడానికి ముందుకొచ్చింది. అలాగే ఆర్థికంగా కూడా మనకు ఎటువంటి భారం పడదో, ఈబీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే ప్రేమ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద న్యూట్రల్ ఓటింగ్, మన ఓటింగ్కి కూడా ఎక్కువ ప్రయారిటీ. సరే, మనం అఫీషియల్గా చెప్పినా చెప్పకపోయినా ఓటర్స్కే మన ప్రయారిటీ కాబట్టి ఈబీసీ కేటగిరీలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. బీసీ కేటగిరీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వీళ్ళ రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా చక్కగా అమలు చేసుకోగలిగిన స్కీము. దయచేసి ఒక్క గంట మీరు దాని మీద ఫోకస్ చేసి ఈబీసీలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చిందో ఆ రిజర్వేషన్లు కూడా వర్తింపజేయాలని కోరుకుంటున్నాను. ఇందులో ఎటువంటి మరింత ఆలస్యానికి తావు లేకుండా ఇది చేయాలని ముఖ్యమంత్రి గారికి మరొకసారి విన్నవించుకుంటూ